క్యాప్టెన్ మార్వెల్ 2, అదే అదే ది మార్వెల్స్. ఈ మూవీని అయితే మనం చూడడం జరిగింది. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఒక మాటలో చెప్పాలంటే అంతేం లేదబ్బా, ఓకే బాగుంది. చాలా రోజుల తర్వాత మార్వెల్ మూవీని థియేటర్లో చూద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఓకే, ఎంటర్టైన్ అయితే చేస్తుంది. మరి ఎండ్ గేమ్, ఇన్ఫినిటీ వారు లేదా లోకి, జాకీ అని చెప్పి వెళ్ళారంటే మాత్రం దెబ్బ అయిపోతారు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సింపుల్గా మార్వెల్ మూవీని చూద్దాం అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. కలర్ఫుల్గా, కొద్దిగా కామెడీ, జస్ట్ టైం పాస్ అవుతుంది. దీనికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్కి, కాకపోతే పెద్ద కేర్ చేయం ఎందుకంటే మూవీ ఆ రేంజ్లో అనిపిది అనమాట. అట్లా ఉంటుంది. ఇంకా పాజిటివ్స్ గురించి చూసుకుంటే కమలాకాన్ అయితే హైలైట్ మూవీకి. తన క్యూట్నెస్, ఆ ఎక్స్ప్రెషన్లు, తన స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ హైలైట్ అనమాట. నిజంగా ముద్దు ఉంటుంది పాప. నాకైతే ఈ మూవీకి వెళ్ళిన దానికి కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంది ఈ పాప వల్ల. ఇంకా బ్రేడ్ లాసన్ అయితే క్యాప్టెన్ మార్వెల్గా చాలా రోజుల తర్వాత కనిపించింది, బాగుంది ఇలా చూడడం. అండ్ మోనికా రాంబో కూడా క్యారెక్టర్ బాగుంది అనమాట. మూవీకి కామెడీ అంతో ఇంత వర్కౌట్ అయింది. మెయిన్గా విఎఫ్ఎక్స్ అండ్ విజువల్స్ అయితే చాలా బాగుంది. కొన్ని షార్ట్స్ అయితే ఇంకా మూవీలో మెయిన్ చెప్పుకోవాల్సింది పవర్ స్వైపింగ్. దీనివల్ల మనకు ఎంటర్టైన్మెంట్ అనేది బాగా పండుతుంది. సో ఓవరాల్గా పాజిటివ్స్ అయితే అవి. ఇంకా నెగిటివ్స్ గురించి చూసుకుంటే ప్లాట్ ఏముండదు. క్యాప్టెన్ మార్వెల్ మనకు కనపడకుండా వెళ్ళింది కదా, ఆ టైంలో ఏం చేసింది, దానికి సంబంధించి జరిగిన అవుట్కమ్మే ఈ మూవీ అనమాట. ఇంకా అలానే వాళ్ళు వెళ్తారు కదా అదో గ్రహానికి, అక్కడ పాటలు పాడాలి. వీడు డబ్బింగ్ చేశాడు తెలుగులో పాటలు, ఇంగ్లీష్లో అట్టే డైరెక్ట్గా పెట్టుకున్నా సరిపోయి ఉంటుంది. అమ్మా ఒక 5-6 నిమిషాలు తల తిన్నారు ఆ పాటలతో. అక్కడ కొద్దిగా సోద అనిపించింది. ఇంకా మెయిన్గా వినాశకారి అని చెప్పేసి ఆచార్యలో పాదగట్టం కన్నా జస్టిస్ లీగ్లో మాతృ పెట్టి కన్నా ఇందులో ఎక్కువ సాగు దొబ్బారనమాట. అండ్ 3D చాలా వరకు బొమ్మల్లాగా కనిపిస్తాయి అక్కడక్కడ ఆ స్పేస్షిప్లు కానీ ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ. ఆ ఎఫెక్ట్ అంతా ఓకే బాగానే ఉంది, కానీ అక్కడెక్కడ బొమ్మలు చూసినట్టే ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు, వీళ్ళకి ఆక్సిజన్ కానీ బ్రీతింగ్ కానీ ఎవరికి ప్రాబ్లం ఉండదు అనమాట. అది కొద్దిగా లాజిక్ కనిపించదు. ఇట్లాంటి సినిమాలో లాజిక్ ఎత్తుకే ఉంటే ఇదో బతుక చెప్పండి. ఓకే ఓకే అర్థమైంది, కాకపోతే కొద్దిగా అన్నా చూసుకోవాలి కదా అని. ఇంకా మెయిన్గా నిక్ ఫ్యూరీ, ఆయన ఎందుకున్నాడో, ఎందుకు వస్తాడో, ఏం చేస్తాడో అసలు అర్థం కాదు. ఏదో క్యాప్టెన్ మార్వెల్కి ఫ్రెండ్ కాబట్టి ఆడ పక్కన పెట్టినట్టు ఉంటాడు. సీక్రెట్ ఇన్వేషన్ లాంటి అంత పెద్ద ఈవెంట్ అనేది జరిగినప్పుడు దాని ఎఫెక్ట్ అనేది ఈ మూవీలో ఎక్కడా కనిపించదు. జస్ట్ క్యాప్టెన్ మార్వెల్ 1కి సీక్వెల్ లాగా బాగా వర్కౌట్ అయింది, బట్ సీక్రెట్ ఇన్వేషన్కి సంబంధించి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు. అది కొద్దిగా నచ్చలేదు నాకు. ఇంకేదో బలవంతంగా ఫ్యూచర్ కనెక్ట్ చేయాలని చెప్పేసి ఆ పోస్ట్ క్రెడిట్స్ అనమాట. అందరికి తెలిసే ఉంటుంది ఇప్పటికే. అండ్ అలానే జస్ట్ నిక్ ఫ్యూరీ ఎలా అయితే అవెంజర్స్ని రిక్రూట్ చేసుకుంటాడో అలానే లాస్ట్లో ఒక చిన్న టీజ్ ఉంది, అది కూడా బాగుంది. సో అక్కడక్కడ బాగుంది. సో టోటల్గా అయితే ఇది మూవీని అయితే ఒకసారి చూసేయచ్చు. మార్వెల్ మూవీ చాలా రోజుల తర్వాత చూడాలనిపిస్తే మాత్రం వెళ్ళండి, కొద్దిసేపు నవ్వుకొని రండి అంతే. సీరియస్గా తీసుకొని ఇదేదో మార్వెల్ని మార్చేస్తుంది, మార్వెల్కి కంబ్యాక్, హై లెవెల్లో పెట్టుకుని పోయారంటే బకరా అయిపోతాం. సో సింపుల్గా ఎంజాయ్ చేసి రండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.